హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం వెస్టెల్ టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలో దానికి ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను వీడియో యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉండాలి. అది మీ ఫోన్లో ఉందా అని తెలుసుకోవడానికి ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. అండ్ వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఓకే అని ప్రెస్ చేయండి. ఈ విధంగా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్ అయిన తర్వాత మనం రిమోట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా రిమోట్ అనేది డిస్ప్లే అయిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత మీ టీవీ స్మార్ట్ టీవీ అయితే అండ్ మీ ఫోన్ అండ్ టీవీ ఒకే వైఫై నెట్వర్క్లో ఉంటే ఇక్కడ మీ డివైస్ నేమ్ చూపిస్తుంది టీవీ, దాని ద్వారా కనెక్ట్ చేసుకొని మీరు వైఫై ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాడ వైఫై కాదు అనుకుంటే, స్మార్ట్ కాదు అనుకుంటే, మై డివైస్ ఈజ్ నాట్ స్మార్ట్, లెట్ మీ యూస్ ఇన్ఫ్రారెడ్ రిమోట్ అని క్లిక్ చేసి ఈ ఎగ్జిట్ అని క్లిక్ చేయండి. ఈ విధంగా రిమోట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనం మన రిమోట్ని ఏ విధంగా ఆపరేట్ చేస్తాం, అదే విధంగా మన టీవీ సైడ్ చూపించి పవర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన టీవీ అనేది ఆన్లో ఉంటే ఆఫ్ అవుతుంది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుతుంది. ఆ తర్వాత మనం ఓకే అని, ఒకవేళ వర్క్ అవ్వకపోతే ఇంటూ క్లిక్ చేసి మల్టిపుల్ టైమ్స్ ట్రై చేయండి. వన్స్ పవర్ బటన్ వర్క్ అయిన తర్వాత నెంబర్స్ ట్రై చేయండి, తర్వాత వాల్యూమ్ అండ్ ఛానల్ ప్రోగ్రామ్ చేంజ్ ట్రై చేయండి, తర్వాత మిగతా ఆప్షన్స్ అన్నీ ట్రై చేయండి. మీకు మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి పనిచేయడం జరుగుతుంది. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే, ఆప్షన్స్ వర్క్ కాకుండా ఉంటే, ఇక్కడ బర్గర్ సింబల్ క్లిక్ చేసి కిందకి వెళ్ళి రిమోట్ డజ్ నాట్ వర్క్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే నెక్స్ట్ అప్డేట్లో మీకు ఫిక్స్ చేసే అవకాశం ఉంది. మీ ఫోన్ ఒకవేళ అయ్యారు లేకపోతే ఎక్స్టర్నల్ అయ్యారు మీరు షాప్లో కొనుక్కొని లేదా ఆన్లైన్లో కొనుక్కొని యూజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ రిమోట్ను ఆపరేట్ చేసేటప్పుడు వైబ్రేషన్ రావడం జరుగుతుంది, అది ఆఫ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. అంటే ఈ కీస్ ప్రెస్ చేసినప్పుడు వైబ్రేషన్ వస్తుంది, ఆఫ్ చేసుకోవచ్చు వాటిని. ఈ విధంగా మనం ఈ రిమోట్ అనేది యూజ్ చేసుకొని మన టీవీని ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ రిమోటే వర్క్ కాకపోతే బ్యాక్ వచ్చి ఇక్కడ మై రిమోట్ ఈస్ మిస్సింగ్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ నేము, ఈమెయిల్ అడ్రస్, రిమోట్ కంపెనీ అండ్ మీ రిమోట్ యొక్క ఫోటో పెడితే మీకు నెక్స్ట్ టైం మీకు ఏదన్నా మీ రిమోట్ని యాడ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ లిస్ట్లో ఇక్కడ రిమోట్ ఉంది కదా, అదేవిధంగా ఈ పక్కన మీ రిమోట్ వచ్చే అవకాశం ఉంది, సేమ్ కంపెనీ అయితే. ఈ విధంగా మీరు ఈ రిమోట్ని యూజ్ చేసి మీ టీవీని ఆపరేట్ అనేది చేసుకోవచ్చు. ఈ రిమోట్ అనేది వర్క్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వర్కింగ్ అని, అండ్ లైక్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే అంతమంది తెలుస్తుంది రిమోట్ అనేది వర్క్ అవుతుందని. అండ్ మీకు ఏమన్నా రిమోట్స్ కావాలన్నా, మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన కనిపిస్తున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.